హాయ్ హలో నమస్తే నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు పాటిస్తారు ఆ రిజర్వేషన్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అందులో మొన్న హాట్ టాపిక్గా మారినటువంటి గ్రూప్ వన్ కేసు పడ్డటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటిది ఆ రిజర్వేషన్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి నియామకాలు లేవా అసలు నియామకాలలో హారిజెంటల్ రిజర్వేషన్ పాటించడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం హారిజెంటల్ రిజర్వేషన్ అనేది రాబోయేటువంటి ఉద్యోగాలపైన అన్నిటిపైన ప్రభావం చూపిస్తుందా అసలు ఎట్లా ఉంటుంది హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా అమలు చేస్తారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక అసలు విషయంలోకి వెళ్తే రిజర్వేషన్లు అనేవి రెండు రకాలు ఉంటాయి అందులో ప్రభుత్వ విద్యకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో వీటిని పాటిస్తారు అంటే విద్యకు సంబంధించిన దాంట్లో అంటే సీట్ల కేటాయింపు ఉంటుంది కదా సీట్ల కేటాయింపుకు సంబంధించిన దాంట్లో అంటే ఎస్సీలకు ఎన్ని సీట్లు ఉండాలి బీసీలకు ఎన్ని సీట్లు ఉండాలని గురుకుల సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ కాలేజీలలో కౌన్సిలింగ్ జరిపేటువంటి ఏ సీట్లైనా కానీ మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సీట్లు సంపాదిస్తాం కదా మనము దానికి సంబంధించినటువంటి సీట్లకే టైంలో కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇందులో రిజర్వేషన్లు రెండు రకాలుగా ఉంటాయండి ఈ రెండు రకాల రిజర్వేషన్లు ఏంటి అంటే ఒకటి వర్టికల్ రిజర్వేషను రెండోది హారిజెంటల్ రిజర్వేషను వర్టికల్ రిజర్వేషన్నే సోషల్ రిజర్వేషన్ అంటారు హారిజెంటల్ రిజర్వేషన్ను స్పెషల్ రిజర్వేషన్ అని కూడా అనొచ్చు సో ఇందులో మరి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ముందుగా వర్టికల్ లేదా నిలువు రిజర్వేషన్ అంటారు వీటినే సామాజిక రిజర్వేషన్లు అంటారు సామాజిక రిజర్వేషన్లు అంటారు పేరులోనే ఉంటుంది ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ ఏంటిది సామాజిక రిజర్వేషన్ అనేది పేరులోనే ఉంటుంది ఇందులో ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పొచ్చు అంటే ఎస్సీ సామాజిక వర్గానికి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషను ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ప్రకారం ఇచ్చినటువంటి రిజర్ రిజర్వేషన్లు ఇవి పదిహేను పదహారులో ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో సో ఇందులో ఎస్సీలకు ఇచ్చేటువంటిది అది చెప్పుకుంటే బాగా పెద్దగా ఉంటుంది కానీ సింపుల్గా చెప్పుకుందాం మనకు తెలంగాణలో పదిహేను శాతం రిజర్వేషన్ అనేది ఎస్సీలకు కల్పిస్తారు అదేవిధంగా ఎస్టీలకు కొత్తగా వచ్చినటువంటి రూల్ ప్రకారం మనకు పది శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతూ ఉంది వీళ్ళతో పాటు బీసీలకు ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అనేది కల్పిస్తూ ఉన్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎస్సీ ఎస్టీ అనేది ఒకే కేటగిరీ ఒకే గ్రూప్ ఒకే రిజర్వేషన్ ఉన్నప్పటికీ బీసీలో మాత్రము ఐదు గ్రూపులుగా డివైడ్ అవుతారు ఇందులో బీసీ బీసీబీ ఈ విధంగా సపరేట్ గ్రూప్స్ ఉంటాయండి బీసీ డి బీసీఈ ఈ విధంగా ఐదు గ్రూపులు ఉంటాయి సపరేట్గా బీసీఏ వచ్చేసి మనకు ఏడు శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది బీసీబీకి పది శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు బీసీసీకి ఒక శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు బీసీడీకి ఏడు శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు బీసీఈకి నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటుంది ఈ విధంగా ఓవరాల్గా అందరికీ కలిపితే ఇరవై తొమ్మిది శాతం బీసీలకు రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతూ ఉంది సో దీని తర్వాత ఇప్పుడు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం ఎకనమికల్లీ వీకర్స్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్లో పది శాతం రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది మొన్నటి వరకు దీనిపైన కోర్టు సుప్రీంకోర్టు కేసు నడుస్తుండే కాకపోతే ఐదుగురు జడ్జిలలో ముగ్గురు జడ్జిలు ఫైవ్ బై త్రీ అంటే ఈ ముగ్గురు జడ్జిలు ఈడబ్ల్యూఎస్ను కేటా కొనసాగించవచ్చు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతంగా కొనసాగుతూ ఉన్నది ఇది వర్టికల్ రిజర్వేషన్కి సంబంధించి ఇక ఈ ఇక్కడ మిగిలినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో పదిహేను ప్లస్ పది ప్లస్ ఇరవై తొమ్మిది ప్లస్ పది ఈ రిజర్వేషన్లు పోంగ మిగిలినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ కేటగిరీ సీట్ల లాగా ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలలాగా మనకు ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఈ రిజర్వేషన్లు అన్నీ పోను మిగిలియన్నీ ఓపెన్ కేటగిరీ ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అభ్యర్థి ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఒక అభ్యర్థి ఉంటాడో ఈ కేటగిరీలో ఉండే అభ్యర్థి ఓపెన్లో అటువంటి అన్ని ఉద్యోగాలతో పాటుగా తమ సామాజిక వర్గంలో అటువంటి సామాజిక రిజర్వేషన్లకు కూడా తను అర్హుడవుతాడు అంటే ఇక్కడ ఎస్సీ అభ్యర్థి పదిహేను శాతం ఎస్సీ కోటాతో పాటుగా ప్లస్ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి ఉద్యోగాలను కూడా తను సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ రి మనకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలను ఫిల్ చేసిన తర్వాత మనకు రిజర్వేషన్లు ఫిల్ చేస్తారు కాబట్టి ఓపెన్ కేటగిరీలో అటువంటి అన్ని ఉద్యోగాలకు తను పోటీపడి అక్కడ ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కూడా తన రిజర్వేషన్లో అటువంటి అన్ని ఆ పర్సంటేజ్ ప్రకారం అన్ని ఉద్యోగాలు మళ్ళీ మళ్ళీ తనకు అవకాశం ఉంటుంది కరెక్ట్గా వినండి ఇక్కడనే ఉంటుంది అసలు లాజిక్ అంతా ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి ఉద్యోగాలను ముందుగా ఫిల్ చేస్తారు సో ఓపెన్ ఉద్యోగాలలో ఉండేటువంటి ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎంతమంది సెలెక్ట్ అయినా సరే మళ్ళీ తనలో తన కమ్యూనిటీకి కేటాయించినటువంటి కమ్యూనిటీ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ తన పర్సెంటేజ్ అనేది తగ్గకుండా ఎస్సీలకు పదిహేను శాతము ఎస్టీలకు పది శాతము బీసీలకు ఇరవై తొమ్మిది శాతము అందులో మళ్ళీ కేటగిరీ వారిగా వాళ్ళ రిజర్వేషన్లో ఉండేటువంటి సీట్లలో కూడా ఎలాంటి మార్పు లేకుండా వాళ్ళు ఉద్యోగాలు అనేది పొందొచ్చు ఇది వర్టికల్ రిజర్వేషన్ యొక్క సారాంశం అంటే ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి ఉద్యోగాలతో పాటుగా తమ రిజర్వేషన్లో ఉండేటువంటి రిజర్వ్డ్ ఉద్యోగాలకు కూడా ఎలిజిబుల్ అవుతాడు అది ప్లస్ ఇది ఇది వర్టికల్ రిజర్వేషన్ యొక్క ఉద్దేశం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇవి మించి మిగతా అన్నీ కూడా ఓపెన్ కేటగిరీ కింద ఉండేటువంటి ఉద్యోగాలే ఓపెన్ కేటగిరీ కింద ఉండేటువంటి సీట్లే ఇక నెక్స్ట్ హారిజెంటల్ రిజర్వేషన్ చూసినట్లయితే ఈ హారిజెంటల్ రిజర్వేషన్నే సమాంతర రిజర్వేషన్ అంటారు లేదంటే ప్రత్యేక రిజర్వేషన్లు అని అంటారు సమాంతర రిజర్వేషన్లు లేదా ప్రత్యేక రిజర్వేషన్లుగా పిలిచే అటువంటి దాంట్లో ఉమెన్ రిజర్వేషను అదేవిధంగా ఎన్సీసీ రిజర్వేషను స్పోర్ట్స్ రిజర్వేషను ఎక్స్ సర్వీస్ మెను పిహెచ్సి రిజర్వేషన్లు అనేవి ఉంటాయి ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ అనేది ప్రతి రిక్రూట్మెంట్లో వన్ బై థర్డ్ ఉమెన్కు కేటాయించాలనే రూల్ ఉంటుంది దీన్ని ఏ విధంగా కేటాయించాలి అని అంటే హారిజెంటల్ పద్ధతిలో కేటాయించాలి వన్ బై థర్డ్ అంటారు దీనే పర్సెంటేజ్ ప్రకారం థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అని కూడా పిలుస్తారు అయితే హారిజెంటల్గా అంటే ఎట్లా అని అంటే ఈ హారిజెంటల్ రిజర్వేషన్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం ఇది ఎట్లా నింపుతారు అసలు ఎట్లా చూస్తారు అనేది ఒక్కసారి క్లియర్గా చూస్తే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి వంద ఉద్యోగాలు ఉన్నాయి ఈ వంద ఉద్యోగాలను ఓపెన్ క్యాటగిరీలోనే ఉన్నాయి అనుకుందాం వంద ఉద్యోగాలు ఓపెన్ క్యాటగిరీలోనే ఉన్నప్పుడు ఇక్కడ ఈ వంద ఉద్యోగాలను ఓపెన్ కేటగిరీలో ఎట్లా నింపుతారు అంటే ఓపెన్ కేటగిరీ అని అంటే అందరు ఉంటారు ఎస్సీ ఉంటారు ఎస్టీ ఉంటారు బీసీ ఉంటారు ఇందులో ఉమెన్ ఉంటారు పిహెచ్సి ఉంటారు ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు అందరు ఉంటారు ఓపెన్ కేటగిరీలో అంటే ఏంటంటే ఓపెన్ అంటే ఏంటంటే మొత్తం అప్లికేషన్ చేసుకున్నటువంటి అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు వంద ఉద్యోగాలకు అయితే ఈ వంద ఉద్యోగాలను ఓపెన్ కేటగిరీలో నింపేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే ర్యాంకుల వారీగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇట్లా పోస్టులు ఉంటాయి కదా మొత్తం వంద పోస్టులు అనుకుందాం ఈ వంద పోస్టులు ఉండేటప్పుడు ఇందులో నింపాలి అని అంటే యాజ్ పర్ మెరిట్ ప్రకారం ఇక్కడ మెరిట్ లిస్ట్ అనుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఇదంతా మెరిట్ లిస్ట్ అనుకుంటే వంద నూట ఒకటి నూట రెండు నూట మూడు ఇట్లా మెరిట్ లిస్ట్ ఎంతో మంది ఉంటారు కొన్ని వేల మంది ఉంటారు పదివేలు పదకొండు వేలు ఇరవై వేలు ఇట్లా మనకు మస్తు మంది ఉంటారు ఇట్లా అయితే ఈ మెరిట్ లిస్ట్లో అటువంటి వాళ్ళలో వంద వరకు అటువంటి వాళ్ళని తీసుకొని ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫిల్ చేస్తే ఒకటో వాళ్ళు ఉమెన్ కావచ్చు రెండో వాళ్ళు మేల్ కావచ్చు మూడో వాళ్ళు మేల్ కావచ్చు మళ్ళీ ఈ మేల్లో ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఇక్కడ ఉమెన్ ఉండి బీసీ కావచ్చు ఏదైనా కావచ్చు అవంతా చూసుకోరు అదంతా పట్టించుకోరు పట్టించుకోకుండా ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి వంద ఉద్యోగాలు ఫిల్ చేస్తారు ఓకేనా ఇట్లా ఇక ఈ వంద ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేస్తూ ఇంకా ఇదే నోటిఫికేషన్కి సంబంధించి ఇది ఒకవేళ గ్రూప్ ఫోర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి వంద అనుకుందాం మరి ఇదే గ్రూప్ ఫోర్లో ఎస్సీకి కేటాయించినవి ఉంటాయి కొన్ని ఒక డెబ్బై ఎనభై ఉన్నాయి అనుకుందాం ఎనభై పోస్టులు ఎనభై ఆరు పోస్టులు ఎస్టీకి సంబంధించి ఒక ఎనభై డెబ్బై పోస్టులు ఉన్నాయి అనుకుందాం అదే విధంగా బీసీకి సంబంధించి ఒక నూట ఎనభై ఉన్నాయనుకుందాం ఎందుకంటే వాళ్ళకు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా అందరు కలిపి ఇట్లా ఇక ఇందులో ఉమెన్ రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలి మరి వీటిల్లో అంటే ఇదంతా వర్టికల్ రిజర్వేషనే హారిజెంట్రల్ రిజర్వేషన్ కాదు ఇక్కడ ఇక్కడ చూడండి రెండో పోస్టు ఎస్సీకి వచ్చింది మూడో పోస్టు ఎస్టీకి వచ్చింది ఇక్కడ బీసీకి వచ్చింది అయితే వీళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉంటూ మళ్ళీ ఒకవేళ ఇక్కడ రాకపోతే ఇక్కడ ఎస్సీలో ఎస్టీలో బీసీలో ఉద్యోగం కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది కమ్యూనిటీ రిజర్వేషన్ అంటారు సామాజిక రిజర్వేషన్ అంటారు దీన్నే వర్టికల్ రిజర్వేషన్ అంటారు కానీ హారిజెంటల్ రిజర్వేషన్ ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ మహిళా రిజర్వేషన్ ఇక్కడ వచ్చింది ఇక్కడ మహిళా రిజర్వేషన్లో రెండోది వచ్చింది అంటే వంద పోస్టులలో ఎన్ని ఉండాలి ముప్పై మూడు శాతం ఉండాలి అంటే వన్ బై థర్డ్ ఉండాలి అంటే మొత్తం ముప్పై మూడు పోస్టులు ఏం చేస్తాడు ఒకటి నుంచి వంద వరకు ముప్పై మూడు మంది ఉన్నారా లేదా మాత్రమే చూస్తాడు ఒకటి నుంచి వంద వరకు ముప్పై మూడు మంది ఉన్నరా లేదా మాత్రమే చూస్తాడు ఒకవేళ ఒకటి నుంచి వంద వరకు ముప్పై మూడు మంది కనుక లేకపోతే అప్పుడు ఏం చేస్తాడు అనంటే ఇక్కడ ఇక్కడ అనుకో ఒకవేళ ఉంటే వదిలేస్తాడు ఇక మళ్ళీ వాళ్లకు ప్రత్యేకంగా పోస్టులను ప్రత్యేకంగా నింపడం ప్రత్యేకంగా చేయడం అనేది ఏముండదు ఒకవేళ లేడు అనుకో అప్పుడు ఏం చేస్తాడు ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా మొత్తం ఏం చేస్తాడంటే నూట యాభై దాకా తీస్తాడు నూట యాభై మంది లిస్ట్ తీసుకొని ఇక్కడ వంద వరకు మహిళలు లేరు ముప్పై మూడు మంది లేరు మరి ఎంతమంది ఉన్నారు అని లెక్క కడతారు మొత్తం వంద వరకు ముప్పై మూడు మంది లేరు ఎంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మంది వచ్చారు మరి ఎంతమంది రావాలి ముప్పై మూడు మంది కావాలి ఇప్పుడు ఏం చేస్తాడు అనంటే వంద ఉంది కదా తొంభై తొమ్మిది మీద తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు ఇట్లా ఉంటాయి కదా ఈ చివరిలో ఉన్నటువంటి వాళ్ళు మేల్స్ అయితే అంటే మేల్ క్యాండిడేట్ అయితే వాళ్ళని రిమూవ్ చేస్తాడు వాళ్ళని రిమూవ్ చేసుకుంటూ ఇక్కడ ఈ వంద మంది తర్వాత ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలను ఒక్కొక్కరిని భర్తీ చేస్తాడు ఇక్కడ రిప్లేస్ చేస్తాడు మేల్ క్యాండిడేట్ను తీసేసుకుంటూ ఫిమేల్ క్యాండిడేట్ తోటి భర్తీ చేస్తాడు ఎంతమందిని ఆల్రెడీ ఇరవై మంది ఉన్నారు కాబట్టి ఇంకొక పదమూడు మందిని రిప్లేస్ చేస్తాడు పదమూడు మందిని రిప్లేస్ చేయడం వల్ల ట్వంటీ ప్లస్ థర్టీన్ మొత్తం ముప్పై మూడు అనేది ఇక్కడ వంద మంది వందకు వంద వరకు ముప్పై మూడు శాతం అనేది కవర్ అవుతుంది కాబట్టి ఇట్లా మనకు రిప్లేస్ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది మహిళలకు వస్తుంది అదే ఇక్కడ డైరెక్టు ముప్పై మూడు వస్తే వదిలేస్తాడు ఇట్లా రిజర్వేషన్ అనేది ఉండాలి అంటే దీని ఉద్దేశం ఏంటంటే వంద ఉద్యోగాలు ఉన్నప్పుడు కేవలం వన్ బై థర్డ్ మాత్రమే వాళ్లకు ప్రత్యేకంగా కేటాయించాలి వన్ బై థర్డ్ మాత్రమే అంటే ముప్పై మూడు ఉద్యోగాలు మాత్రమే వాళ్లకు ప్రత్యేకంగా కేటాయించాలి అంతకంటే ఎక్కువగా కేటాయించడానికి అవకాశం లేదు కేటాయించద్దు సేమ్ ఇదే విధంగా మిగతా హార్జంటలు రిజర్వేషన్లు కూడా అంటే స్పోర్ట్స్ కానీ పిహెచ్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇలాంటి ఉద్యోగాలను కూడా మనకు మహిళా రిజర్వేషన్ లాగానే ఫిల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది ఓపెన్ కేటగిరీ ఉద్యోగస్తుడు కనుక అంటే ఓపెన్ కేటగిరీలో బాగా మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి కనుక స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉంటే ఒక నలుగురు స్పోర్ట్స్ పర్సన్ అయి ఉన్నారనుకోండి అక్కడనే వాళ్ళ స్పోర్ట్స్కు సంబంధించినటువంటిది కవర్ అయిపోతుంది మొత్తం ఓవరాల్గా స్పోర్ట్స్ పర్సన్కి ఇంతమంది ఉండాలన్నప్పుడు ఓపెన్ కేటగిరీలో టాపర్లే ఉన్నారనుకోండి మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్గా కింది వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉండదు తీసుకోరు కూడా ఆల్రెడీ ఓపెన్లో వచ్చేస్తారు కాబట్టి అంటే ప్రత్యేకంగా వాళ్ళకు కేటాయించరు ఆల్రెడీ తీసుకున్నటువంటి దానిలో వచ్చినప్పుడు ప్రత్యేకంగా కేటాయించరు ఇప్పుడు మహిళల లాగానే అదేవిధంగా ఎవరైనా పర్సన్స్ పిహెచ్ఐ ఉండి మెరిట్లో అనుకోండి ఇక పిహెచ్ కోట అనేది కవర్ అయిపోయినట్టుగానే హార్జంటల్ రిజర్వేషన్ ప్రకారం అందుకొరకే పిహెచ్ అనేది వర్టికల్గా ఫిల్ చేయాలని చెప్పేసి కొంతమంది కొట్లాడడం అయితే జరుగుతుంది ఇప్పటికి కూడా ఎక్స్ సర్వీస్మెన్ కూడా అంతే సో ఈ విధంగా ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఈ స్పోర్ట్స్ పర్సన్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉంటే వాళ్ళకు సపరేట్గా కేటాయించకుండా ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు ఒకవేళ లేకపోతే ఓవరాల్గా అన్ని సీట్లు నింపినా కూడా లేరు అక్కడ స్పోర్ట్స్ పర్సన్ అన్నప్పుడు మాత్రమే తీసుకుంటారు లేరు అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ కింది లెవెల్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకుంటారు కానీ ఇప్పుడు ఏం చేసిరు మరి ఒక్కసారి నోటిఫికేషన్ చూద్దాం నేను మీకు నోటిఫికేషన్ చూపిస్తా ఒకసారి మీరు ఇక్కడ ఈ బ్రేకప్ వేకెన్సీలు చూడండి నోటిఫికేషన్ నెంబర్ నాలుగు అంటే ఇది గ్రూప్ ఆన్ సర్వీసెస్కి సంబంధించినటువంటిది కేసు దీని మీద పడ్డది కాబట్టి ఇందులో మొత్తం చూడండి మొత్తం ఉద్యోగాలు ఐదు వందల మూడు ఉన్నాయండి ఐదు వందల మూడు ఉద్యోగాలలో రెండు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు జనరల్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఇది జనరల్ కేటగిరీ రెండు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు ఉమెన్కు కేటాయించడం జరిగింది ఇది ఉమెన్ అంటే ఐదు వందల మూడులో వన్ బై థర్డ్ మాత్రమే కేటాయించాలి యాజ్ పర్ హారి జంటల్ ప్రకారం కానీ ఇక్కడ ఏం చేసిరు మనకు అంతకంటే ఎక్కువ కేటాయించడం జరిగింది రెండు వందల ఇరవై ఐదు అంటే ఐదు వందల మూడు అని అంటే నూట అరవై ఆరు ఉద్యోగాలు వస్తాయి కేవలం నూట అరవై ఆరు ఉద్యోగాలు మాత్రమే వస్తాయి కానీ ఇక్కడ ఎంత కేటాయించారు రెండు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు కేటాయించారు ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అంటూ మనకు తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పర్ఫెక్ట్గా వన్ బై థర్డ్ అంటే వందకు ఒకటి బై మూడో వంద ఉద్యోగాలకు వన్ బై థర్డ్ మాత్రమే కేటాయించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇక్కడ చూడండి నూట ఇరవై తొమ్మిది ఓపెన్లో జనరల్కు ఉంటే డెబ్బై ఎనిమిది ఉమెన్కు ఉన్నాయి ఇక్కడ ఉమెన్కి ఎంత ఇవ్వాలంటే ఈ రెండు కలిపితే ఎంత అవుతాయి టోటల్ చేసి ఇక్కడ టోటల్ చేసి ఈ టోటల్లో నుంచి వన్ బై థర్డ్ ఉమెన్కు కేటాయించాలి అదే ఈడబ్ల్యూఎస్ కూడా అంతే జనరల్ ఉమెన్కు టోటల్ ఈడబ్ల్యూఎస్ ఎంత పది శాతం ఇక్కడ ఐదు వందల మూడు ఉద్యోగాలు అంటే పది శాతం అంటే ఎంత యాభై ఉద్యోగాలు వస్తాయి ఈ యాభై ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కేటాయించి ఈ యాభైలో వన్ బై థర్డ్ మహిళలు కేటాయించాలి అది రూలు ఇది పర్ఫెక్ట్ రూలు ఇప్పుడు వచ్చినటువంటి ఈ బ్రేకప్ వేకెన్సీలు అన్నీ కూడా మారుతాయి అర్థమైందా అదే బీసీ బి ఉన్నదండి బీసీ బి ఉన్నది బీసీబీ రిజర్వేషన్ ఎంత పది శాతం పది శాతం అని అన్నప్పుడు ఐదు వందల మూడు ఉద్యోగాలలో పది శాతం అంటే యాభై ఉద్యోగాలు కల్పించాలి ఈ యాభై ఉద్యోగాలలో వన్ బై థర్డ్ మాత్రమే మహిళలకు ఇవ్వాలి ఇది రిజర్వేషన్ పర్ఫెక్ట్గా ఫాలో అయినట్టు సో ప్రభుత్వం మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కోర్టు డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నా హారిజెంటల్ రిజర్వేషన్ అనేది హారిజెంటల్ రిజర్వేషన్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నా సో ఈ విధంగా హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటుంది ఇక్కడ సరే ఇవి ఇవి సంగతి కూడా చూద్దాం ఎన్సిసికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా స్పోర్ట్స్కు టూ పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్కు టూ పర్సెంటేజ్ అనేది ఉంటుంది పిహెచ్సికి సంబంధించి ఫోర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ పర్సెంటేజ్లు ఏవైతే ఉన్నాయో ఈ థర్టీ త్రీ కానీ ఈ టూ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ ఫోర్ పర్సెంట్ కానీ ఎన్సీసీ పర్సెంటేజ్ అనేది స్పష్టంగా నాకు తెలియదు ఎట్లా కేటాయిస్తారని నాకు తెలిసి ఇది టూ వన్ ఉంటుంది మొత్తం మీద ఈ పర్సెంటేజ్లు అన్నీ కూడా ఎట్లా చూస్తారు అని అంటే ప్రత్యేకంగా చూస్తారు ప్రత్యేకంగా అంటే వీళ్ళ సీట్లు అనేవి అడిక్వసిగా అటువంటి ఖాళీలల్లో ఫిల్ అయ్యే విధంగా చూస్తారు తప్ప వీళ్లకు స్పెషల్గా ఒక పోస్ట్ అనేది కేటాయించడం అనేది జరగదు ఉండే అటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దీనికి సపరేట్గా సపరేట్గా ఒక సీట్ అనేది ఇక్కడ కేటాయించడం అనేది ఉండదు కేటాయింపు అనేది ఉండదు కానీ ఇక్కడ ఎస్సీలకు పదిహేను శాతము కేటాయించి పక్కన పెడతారు ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ కేటాయించి పక్కన పెడతారు ఇది కేటాయిస్తారు పర్ఫెక్ట్గా వాళ్ళ కేటాయించినటువంటి సీట్లను ఎవ్వరు కూడా తీసుకెళ్ళ తీసుకెళ్ళడానికి వీలుండదు ఎవ్వరు కూడా పోటీ వాడడానికి వీలుండదు వాళ్ళది వాళ్ళకే పోటీ కానీ ఉమెన్ రిజర్వేషన్ ఎట్లా చెప్తుంది అని అంటే అడిక్వసీగా ముప్పై మూడు శాతం ఓవరాల్గా రిక్రూట్మెంట్ మొత్తంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అటువంటి నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని ఉద్యోగాలలో ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం అంటే వన్ బై థర్డ్ మహిళలు ఉండేలాగా చూసుకోవాలి అందులో టూ పర్సెంటో వన్ పర్సెంటో ఎన్సీసీ కోటా ఉండేలాగా చూసుకోవాలి ఇందులోనే స్పోర్ట్స్ కోటా వాళ్ళు రెండు శాతం ఉండేలాగా చూసుకోవాలి ఇందులోనే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు అంటే ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టూ పర్సెంటేజ్ ఉండేలాగా చూసుకోవాలి పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ ఉండేలాగా చూసుకోవాలి అంతేగాని వీళ్ళకి ఫోర్ పర్సెంట్ అనేది పక్క కట్టొద్దు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ ఇక్కడ ఉన్నది కదా ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేస్తారు తన మార్కుల ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఎస్సీ అయి ఉండి తను పిహెచ్సి అయి ఉన్నాడు అనుకోండి అక్కడ తను కేటాయించింది తనకు తనకు కేటాయించినటువంటి సీట్ అనేది ఓపెన్ కేటగిరీలో కేటాయించినప్పుడు ఇక పిహెచ్సిలో మళ్ళీ కేటాయించారు తనకు పిహెచ్సిలో ఇట్లా కావలసినటువంటి నాలుగు శాతం మంది నిండినప్పుడు పిహెచ్సికి మళ్ళీ సపరేట్గా ఈ నాలుగు శాతం అనేది కేటాయించరు కానీ ఎస్సీ కేటగిరీ అయినా ఎస్టీ కేటగిరీ అయినా బీసీ కేటగిరీ అయినా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వ్యక్తి అయినా తను మెరిట్ ఎక్కువ ఉండి ఓపెన్ కేటగిరీలో సీటు సంపాదిస్తే అక్కడ ఎస్సీ వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ ఎస్సీలో నింపొద్దు అనడానికి ఉండదు వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్ళకు ఉండడంతో పాటుగా ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని వర్టికల్ రిజర్వేషన్ అంటారు ఇది తమకు కేటాయించినటువంటి పర్సెంటేజ్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ ఉమెన్ రిజర్వేషన్ కానీ ఎన్సీసీ రిజర్వేషన్ కానీ స్పోర్ట్స్ రిజర్వేషన్ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఇవి హారిజెంటల్ పద్ధతిలో ఉండాలి కాబట్టి ఈ హారిజెంటల్ యొక్క మీనింగ్ ఏంటంటే వాళ్లకు కేటాయింపు అనేది పూర్తిగా ఉండకుండా పూర్తి నోటిఫికేషన్లోనే ఈ పర్సెంటేజ్ ఉండేలాగా చూసుకోవాలి అని అంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఉన్నది ఓపెన్ కేటగిరీ మొత్తంలో జనరల్కు ప్లస్ మహిళలకు అని చెప్పేసి మనకి కేటాయిస్తారు అదే ఎస్సీలో చూసినా కూడా జనరల్ ప్లస్ మహిళ అని కేటాయిస్తారు ఇట్లా మహిళ అనేది సపరేట్గా కేటాయింపు లేకుండా జనరల్లో ఫిల్ చేసేట చేసేటువంటి ఉద్యోగాలలో వన్ బై థర్డ్ ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ మహిళలకు కేటాయించినా కూడా వన్ బై థర్డ్ కంటే మించి కేటాయించకూడదు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో జనరల్కు మహిళలకు సపరేట్గా కేటాయించినప్పుడు ఇక్కడ మహిళలకు కేటాయించింది అనేది వన్ బై థర్డ్ కంటే మించి ఉండకూడదు కేటాయింపు అనేది వన్ బై థర్డ్ కంటే ఉండకూడదు కానీ నియామకాలు వన్ బై థర్డ్ కంటే ఎక్కువ ఉండవచ్చు నియామకాలు అనేటివి వన్ బై థర్డ్ కంటే ఎక్కువ ఉండవచ్చు ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ పోస్టులు ఉంటే అందులో ఓపెన్ కేటగిరీ అనేది రిజర్వే రిజర్వేషన్ అనేది ఉండదు కాబట్టి అందరు మహిళలు కూడా కొట్టవచ్చు జాబు అది అంతేగాని ప్రత్యేకమైనటువంటి కేటాయింపు అనేది వన్ బై థర్డ్ కంటే ఎక్కువగా ఉండకూడదు ప్రత్యేక కేటాయింపు మహిళలకు ప్రత్యేకంగా ఇది ప్రత్యేక రిజర్వేషన్ కదా ప్రత్యేకంగా కేటాయింపు అనేది ముప్పై మూడు శాతం మూడు మూడు శాతం కంటే మించి ఉండకూడదు ఎన్సిసికి ప్రత్యేక కోట అనేది వాళ్ళకు కేటాయించినటువంటి కేటాయింపు కంటే ఎక్కువ ఉండదు అది అంటే ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీలలో ఇచ్చేటువంటి దాంట్లో ఆల్రెడీ ఓపెన్కి జనరల్లోనే ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం మహిళలు వచ్చారు అనుకోండి మళ్ళీ వాళ్ళకు సపరేట్గా మహిళలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉండదు అన్నట్టు అంటే అడిక్వెస్గా వాళ్ళ సంఖ్యను ఫిల్ అయ్యేటట్లు ఫిల్ చేసేదే హారిజెంటల్ రిజర్వేషన్ కానీ ఇప్పుడు గ్రూప్ వన్లో ఏం చేసారు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎట్లు ఇస్తారో తెలియదు ఇంకా గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఎట్లా ఇచ్చారు అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కేటాయింపు వచ్చేలాగా మనకు ఈ రోస్టర్లు ఉన్నాయి కాబట్టి దీనిపైన కోర్టుకి వెళ్ళడం జరిగింది దీనిపైన కోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి కోర్టులో ఏ ఏ అంశాలు ఉంటాయి అనేది దాని గురించి కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా వికలాంగుల రిజర్వేషన్లపై కూడా సుప్రీంకోర్టు తీర్పులు అనేది ఇవ్వడం జరిగింది అదేంటంటే రెండు వేల పదమూడులో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్కి సంబంధించినటువంటి కోర్టు కేసు కానివ్వండి అదేవిధంగా రెండు వేల ఇరవైలో సిద్ధరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో వచ్చినటువంటి కోర్టు తీర్పు కానీ ఇవి రెండు ఏం అంటే వికలాంగుల రిజర్వేషన్ను వర్టికల్గా అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్వహించారు అంటే తెలిపారన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది వర్టికల్ రిజర్వేషన్ ద్వారా ఈ పిహెచ్సి అనేది నింపాలని చెప్పేసి కేటాయించడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకైతే ఏ విధంగా వర్టికల్గా నింపుతారో వీళ్ళలాగానే పిహెచ్సి కోటా కూడా వాళ్ళకు స్పెషల్కి ఇవ్వాలని నాలుగు శాతం అంటూ మనకు తీర్పు ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన ఇంకా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అయితే సూచించలేదు కాబట్టి ఇది కొద్దిగా క్వశ్చన్ మార్క్ అనేది మిగిలింది ఇప్పటి ఇప్పటి వరకు కూడా అసలు ఈ కి సంబంధించినటువంటి హారిజెంటల్ వర్టికల్ అనేది ఎక్కడ తప్పు జరిగింది అనేది ఒకసారి చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మనకు జియో నెంబరు అరవై ఐదును రిలీజ్ చేయడం జరిగింది ఈ జియో నెంబర్ అరవై ఐదు ప్రకారం ఏం చెప్తుంది అని అంటే ఉద్యోగ నియామకాలన్నీ కూడా రిజర్వేషన్లకు కల్పిస్తూ వంద రోస్టర్లను నిర్ధారించడం అయితే జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పేసి మనకు పాయింట్స్ ఉంటాయి అప్ టు హండ్రెడ్ వరకు ఉంటాయి ఈ రిజర్వేషన్ల ప్రకారం ఇచ్చినటువంటి ఈ వంద రోస్టర్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వర్టికల్గా అంటే వర్టికల్ పద్ధతి ద్వారా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కేటాయించినటువంటి వర్టికల్ విధానం ద్వారా మాత్రమే ఈ అంటే వర్టికల్ మాత్రమే మీనింగ్ వచ్చేటట్టు ఆ జీవో ఉండడం వల్ల ఈ అరవై ఐదో జీవో ఉండడం వల్ల ఇక్కడ హారిజెంటల్ అనే పదం అసలు మొత్తానికే లేదు ఇక్కడిగా అన్ని రిజర్వేషన్లు అన్నింటిని కూడా ఒక ఒకే వర్టికల్గా నియమిస్తూ మనకు ఒకటి నుంచి వంద రోస్టర్లు అనేవి తయారు చేయడం అయితే జరిగింది ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్లనే చేయడం జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్లకు కొంతమంది రిప్రజెంట్ చేయడం వల్ల ఏపీలో కొన్ని మార్పులు అనేవి చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అనేది సపరేట్గా వచ్చిన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు వేల పదహారులో అక్కడ జీవో నెంబర్ నలభై విడుదల కావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్ద పద్దెనిమిదిలో జియో నెంబర్ అరవై మూడు విడుదల కావడం జరిగింది ఈ రెండు జియోల యొక్క సారాంశం ప్రకారము ఉమెన్ రిజర్వేషన్ కానీ అండ్ పిహెచ్సి కానీ ఎన్సిసి కానీ ఈ రిజర్వేషన్లు అన్నీ కూడా వర్టికల్ విధానం ద్వారానే సారీ వర్టికల్ విధానము తీసేసి హారిజెంటల్ విధానం ద్వారానే భర్తీ చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఏపీలో రిలీజ్ అయ్యేటువంటి ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారా మాత్రమే సీట్లు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది అంటే ఓవరాల్గా టోటల్గా ఉన్న ఉద్యోగాలలో వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ మాత్రమే ప్రత్యేకంగా మహిళలకు కేటాయిస్తారు ఒకవేళ ఈ వన్ బై థర్డ్ కేటాయించిన దాంట్లో కనుక డైరెక్టు అంటే ఉమెన్కు కేటాయిస్తారు ఇది అయితే ఇందులో కనుక ఓపెన్లో కనుక వన్ బై థర్డ్ వస్తే ఈ వన్ బై థర్డ్లో మళ్ళీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు ఇవి బ్లాక్ అయిపోతాయి ఇక ఓపెన్ కేటగిరీలో కనుక ఈ కేటాయించినటువంటి సీట్లు కనుక ఉంటే అంటే కేటాయించినటువంటి క్యాండిడేట్ల సంఖ్య కనుక ఉంటే వీటిని బ్లాంక్ చేస్తారు హార్ యొక్క రిజర్వేషన్ అనేది అదే ఫర్ ఎగ్జాంపుల్ వంద సీట్లు ఉన్నాయండి వంద సీట్లలో ముప్పై మూడు సీట్లు అనేవి మహిళలకి కేటాయించాలి ఇక్కడ మొదటి ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు వంద వరకు మొత్తం చూస్తారు ఒకటి నుంచి యాభై వరకే ముప్పై మూడు శాతం మహిళలు ఉన్నారనుకోండి ఇక మహిళలకు సపరేట్గా అనేది కేటాయించరు సో అది దీని యొక్క ఉద్దేశం ఒకవేళ వందలో వందకు వందలో ముప్పై మూడు శాతం అనేది మహిళా రిజర్వేషన్ నిండకపోతే అంటే వందకు వంద నిం వంద దాకా వచ్చినా కూడా ఇరవై రెండు మంది మహిళలే ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తారు ముప్పై మూడు మంది ఉండాలి కాబట్టి చివరకు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్లను అందరినీ రిమూవ్ చేసి వీళ్ళ ప్లేసులో మహిళా మహిళా అభ్యర్థులను నింపుతారు అంటే ఖచ్చితంగా ముప్పై మూడు శాతం ఉండేలాగా నింపుతారు సో ఇది హారి జంటల్ యొక్క ఉద్దేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదహారులో నలభై నంబరు జీవోను రెండు వేల పద్దెనిమిదిలో అరవై మూడో నెంబరు జీవోను విడుదల చేసి మనకు మహిళా రిజర్వేషన్లు కానీ పిహెచ్సి కానీ ఇంకా ఎన్సీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కానీ దాంతోపాటుగా ఎక్స్ బెన్ రిజర్వేషన్ కానీ హారి ద్వారానే నింపుతున్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది దీనిపైన నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు కోర్టులో కేసు పడ్డది ఇదే కాకుండా మనకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి గతంలో ఇంద్రా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చినటువంటి తీర్పు కూడా అదే మహిళా రిజర్వేషన్లను హారిజెంటల్గా నింపాలని చెప్పేసి అదేవిధంగా రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి తీర్పు కూడా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పు కూడా ఇదే రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ హైకోర్టు ఏదైతే మనకు మొన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో అందులో రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది ఇక్కడ చూడొచ్చు కొడెపాక రోహిత్ సన్ ఆఫ్ కుమారస్వామి దాసి బాలకృష్ణ సన్ ఆఫ్ గురుస్వామి అని ఇద్దరు వేయడం జరిగింది ఏదంటే ఈ హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఇది జడ్జిమెంట్ కాపీ అండి ఈ జడ్జిమెంట్ కాపీలో హైకోర్టు కూడా తెలియజేయడం జరిగింది ఇది పేజ్ నెంబర్ వన్ అదేవిధంగా పేజ్ నెంబర్ టూ కూడా ఒకసారి చూసినట్లయితే పేజ్ నెంబర్ టూలో కూడా ఉంటుంది చూడండి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ చూడండి రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదర్సు రిపోర్టెడ్ ఇన్ రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అందులో దా దానిలో చెప్పినటువంటి జడ్జిమెంట్ ప్రకారము మహిళా రిజర్వేషన్ను హారిజెంటల్గా నింపాలని చెప్పేసి మనకి ఇక్కడ ఈ మన హైకోర్టు అయితే ఆర్డర్ అయితే వేయడం జరిగింది ఇది హైకోర్టు యొక్క ఆర్డరు ఇదే కాకుండా మమితా బిషప్ వర్సెస్ ఉత్తరాంచల్ ఉత్తరాంచల్కి సంబంధించినటువంటి అక్కడ పిఎస్సి ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెండు వేల పదిలో ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఆర్కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇచ్చినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి కోర్టు తీర్పు కానీ ఇవన్నీ కూడా ఇంకా అనురాగ్ వర్సెస్ యూపీఎస్సికి సంబంధించినటువంటిది కూడా ఇవన్నీ కూడా ఆర్జంటల ద్వారా మాత్రమే ఉమెన్ రిజర్వేషన్ను లేదా ప్రత్యేక రిజర్వేషన్లను ఇక్కడ కేటాయించాలన్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో వీటన్నిటిని జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కూడా సేమ్ అదే విధంగా వస్తుందని అనుకుంటున్నాము హారి జంటల్లో ఏపీ హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో కె వెంకటేష్ వర్సెస్ ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి ఇష్యూకి సంబంధించినటువంటిది అంటే ఇది సివిల్ జడ్జిలకు సంబంధించినటువంటి కోర్టు కేసులలో ఆ నియామకాలకు సంబంధించినటువంటి తను వెంకటేష్ అనేటువంటి అభ్యర్థి సివిల్ జడ్జి నియామకాలకు సంబంధించి కోర్టు వేస్తే కోర్టులో వేస్తే రెండు వేల తొమ్మిదిలో జడ్జిమెంట్ వచ్చింది ఆ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినటువంటి జడ్జి అంటే ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కూడా బి ప్రభాకర్ రెడ్డి ఏపీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎస్ఐకి ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి హార్జెంట్రల్గా నింపాలని చెప్పేసి కేసు వేయడం జరిగింది అప్పుడు తీర్మానించిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు అంటే టీఎస్ విడిపోయింది మనకు అప్పుడు వాళ్ళు ఈ జీవో నెంబర్ను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది హార్జెంటల్ రిజర్వేషన్ను అమలు చేస్తున్నది మనమే కాదు తొంభై శాతం రాష్ట్రాలు హార్జెంటల్ రిజర్వేషన్నే అమలు చేస్తున్నాయి హార్జెంటల్ రిజర్వేషన్నే అమలు చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు టీఎస్ కూడా ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ కూడా హార్జెంటల్ రిజర్వేషన్నే అమలు చేస్తుంది కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్ పైన దీని ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయం మీకు తెలియాలి పాటుగా రెండు వేల ఇరవైలో కూడా మాచార్ల సురేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రెండు వేల ఇరవైలో కూడా వేసారు అప్పుడు ఇంకా టోటల్గా అయితే ఇంకా క్లియర్ కాలేదు ఇంకా నడుస్తూ ఉన్నది సో ఇదండి హారిజంటల్ రిజర్వేషన్ అండ్ వర్టికల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఖచ్చితంగా వాళ్లకు కావాల్సినటువంటి సీట్ల కంటే మించి ఉండకుండా ఉండాలి అనేది హారిజెంటల్గా చెప్తున్నటువంటిది వర్టికల్ అని అంటే వాళ్లకు మించి కూడా సీట్లు ఉండొచ్చు అనేది వర్టికల్ చెప్తున్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా హారిజెంటల్గానే ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే వైపు వెళ్తుందని భావిస్తున్నాను నేనైతే పిఎస్పిఎస్సి కూడా హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారానే మేము గ్రూప్ వన్ ఫిల్ చేస్తామంటూ మనకు ఒక వెబ్నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షకు ముందు అప్పుడు కూడా నేను తెలియజేసిన వీడియోలో గ్రూప్ వన్ సెలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేసి వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మొత్తం మీదనైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే అర్థమైందని అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లలో తెలియజేస్తే నేను రిప్లై చేయడం ప్రయత్నం అయితే చేస్తా ఇదండి వీడియో వీడియోకి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉంటే కామెంట్ చేస్తారని అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యా సేవలు యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్